ఉండవు. ఎందుకంటే ఎవరైనా పాలన చేస్తారు, అధికారం అందరికీ కావాలి. కానీ మనం అంతిమ లక్ష్యం ప్రజలకు మంచి జరగాలి. ఆ లక్ష్యం రేవంత్ రెడ్డి గారు ఆశయం నిలబెట్టినట్టుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మంచిదని మనందరికీ తెలుసుకుంటున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. మరో కాల్ తీసుకుందాం. హలో, నమస్కారం అండి, రమా గారు. చెప్పండి. నమస్తే. నమస్కారం అండి, చెప్పండి. నమస్తే మేడం. నమస్కారం అండి, చెప్పండి. అదే, ఇది కేసీఆర్ వస్తారు మేడం. ఓకే. ఆయన ఎంత మంచిగా చేస్తున్నాడు కదా మేడం. ఇంతకు ముందు వాటర్ కూడా వచ్చేది కాదు, అసలు కరెంటు ఉండేది కాదు సరిగా. ఇప్పుడు ఎంత బాగుంది అసలు. ఒక్క రోజు కూడా గ్యాప్ అనేది ఉండట్లేదు. వాటర్ కూడా, వాటర్ ప్రాబ్లమే లేదు అసలు ఇక్కడ. ఎంత బాగుంది అసలు. కాబట్టి నా ఓటు అక్కడికి వేస్తే నా ఓటు గెలవాలని అనుకుంటున్నాను. తెలియజేసినందుకు మరో కాల్ తీసుకుందాం. వెంకటేశ్వర గారు నమస్కారం అండి. వెంకటేశ్వర గారు నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం అండి. దయచేసి టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడాలండి. హలో. హలో, మీరు టీవీ వాల్యూమ్ తక్కువ చేసి మాట్లాడాలండి. వెంకటేశ్వర గారు తక్కువ చేశారు మేడం. చెప్పండి. ఏం లేదు మేడం, రేవంత్ రెడ్డి గారు సీఎం అవ్వాలని మా కోరిక మేడం. ఓకే అండి. కాంగ్రెస్ వల్లే తెలంగాణ బాగుపడిద్దని మాకు నమ్మకం మేడం. ఓకే ఓకే రైట్, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. మరో కాల్ తీసుకుందాం. కృష్ణ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. నమస్కారం అండి, చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. మరో కాల్ తీసుకుందాం. నమస్కారం అండి, సాంబయ్య గారు. మేడం నమస్కారం అండి, చెప్పండి. మళ్ళీ కేసీఆర్ రావాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం మేడం. ఓకే. కేసీఆర్ చేపట్టిన పథకాలు ప్రజలకు ఎంతో మేలుకరమైన మేలు జరిగిందని చెప్పేసి మేము అనుకుంటున్నాం మేడం. ఓకే, మళ్ళీ సీఎం గా కేసీఆర్ ఉండాలి, ఉంటాడు మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. మరో కాల్ తీసుకుందాం. నమస్కారం అండి, మహిపాల్ రెడ్డి గారు. మేడం నమస్తే. నమస్కారం అండి, చెప్పండి. మేడం నమస్తే. నమస్కారం అండి, చెప్పండి. సీఎం గా కేసీఆర్ కావాలని కోరుకుంటామండి, ఆయన చాలా అద్భుతంగా చేశారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. నమస్కారం అండి, పరశురాములు గారు. నమస్కారం. నమస్కారం అండి, చెప్పండి. మళ్ళీ అధికారంలోకి కేసీఆర్ గారు వస్తారండి, బీఆర్ఎస్ పార్టీ వస్తారు. ఎందుకంటే కేసీఆర్ గారు చేసిన మంచి పథకాలు ఈ రోజు తెలంగాణ ఇలా సుభిక్షంగా ఉందంటే కేసీఆర్ చేసిన వల్లనే ఈ పథకాలు గెలిపిస్తాయని 100% నమ్మకంతో ఉండమండి. మళ్ళీ సీఎం గా కేసీఆర్ వస్తారండి. ఓకే, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. మరో కాల్ తీసుకుందాం. నమస్కారం అండి, రామ్మోహన్ గారు. హలో. హలో మేడం. నమస్కారం అండి, చెప్పండి. మేడం కాంగ్రెస్ రావాలి మేడం, నిరుద్యోగులకు మంచి జరగాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు రామ్మోహన్ గారు. మరో కాల్ తీసుకుందాం. నమస్కారం అండి, నవీన గారు. నమస్తేనండి. నమస్కారం అండి, చెప్పండి. కేసీఆర్ గెలవాలండి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా కాల్ చేసినందుకు. మరో కాల్ తీసుకుందాం. హలో, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? హలో, నా పేరు నాగేశ్వర్ అండి, సాగర్ నియోజకవర్గం. నాగేశ్వర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. కాంగ్రెస్ వస్తే బాగుంటుందండి. ఓకే, కాంగ్రెస్ 70 పైగా గెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి నాగేశ్వరి గారు కాల్ చేసినందుకు. మరో కాల్ తీసుకుందాం. నమస్కారం అండి, నాగమల్లేశ్వరి. హలో, నాగమల్లేశ్వర గారు నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. నమస్తే అండి, నా పేరు నాగమల్లేశ్వర అండి. చెప్పండి.
ఒకవేళ అక్కడ కనుక ప్రభుత్వం రాకపోతే కనుక ఓకే అది ఈవీఎం తేడానండి. ఏంటండి? అక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రాకపోతే కనుక ఈవీఎం తేడా అంతే అంటారా? అంతేనండి, అది మోడీ గారు కేసీఆర్ గారు చేసిన ప్లాన్. అది కాంగ్రెస్ రావాలంటున్నారు? కాంగ్రెస్ రావాలండి. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. మరి కాల్ తీసుకుందాం. పరశురామ్ గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. నమస్కారం అండి, చెప్పండి. బీఆర్ కూడా బాగుంటది మేడం. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి పరశురామ్ గారు కాల్ చేసినందుకు. మరి కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్కారం అండి. మీ పేరు? ఏం పేరండి? ప్రగత్ కుమార్. హలో, చెప్పండి మేడం. ప్రవీణ్ కుమార్ నా పేరు. ప్రవీణ్ కుమార్ గారు చెప్పండి. అయితే అన్ని కృషి కేటీఆర్ వస్తారు, కాంగ్రెస్ వస్తున్నారు, కేసీఆర్ వచ్చిండు. ప్రవీణ్ కుమార్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాట్లాడే దగ్గర కొంచెం సిగ్నల్ ఉన్న దగ్గర మాట్లాడండి. మీరు ఏం చెప్తున్నారనేది మాకు అర్థం అవ్వట్లేదు. సిగ్నల్ ఉన్న దగ్గర ఉండి మాట్లాడండి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అప్పుడు మాకు మా సీవీఆర్ ప్రేక్షకులకి క్లారిటీకి అర్థమవుతుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. మరి కాల్ తీసుకుందాం. నాగేశ్వర గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. మా కాంగ్రెస్ అంతా చాలా బాగుంటుంది మేడం. ఓకే మేడం, 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన తిరిగా మేడం. ఓకే, ఒకసారి కాంగ్రెస్ అధికారం ఇస్తే బాగుంటుంది కదా మేడం. కేసీఆర్ ఏం చేశారు మేడం అంటే దళిత బంధు ఇచ్చారు మేడం. బీసీ బంధు లేదు, ఏ బంధు లేదు మేడం. నిరుద్యోగులు అట్లే ఉన్నారు మేడం. ఇంకోసారి అయితే మేడం వాళ్ళ ఇంట్లో ఇంకొక వాళ్ళ మనమడు ఉన్నాడు కదా మేడం, ఆయనకు పదిస్తే బాగుంటుంది మేడం. ఇంకా ఓకే, ఇంకా మేడం నిరుద్యోగులు లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు మేడం. మేడం చాలా వరకు రోడ్ల మీద ఫుట్పాత్ లో ఉన్నారు మేడం. వాళ్ళకు రోడ్ల మీద వాళ్ళు ఉన్న వాళ్ళకు కొంచెం డబుల్ బెడ్రూమ్ ఇస్తే చాలా బాగుంటుంది మేడం. ఇంకోటి మేడం, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు కదా మేడం, చాలా వరకు డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇవ్వలేదు మేడం. వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళకే ఇచ్చారు మేడం డబుల్ బెడ్రూమ్ మేడం. ఇంకటి మేడం, కాంగ్రెస్ వస్తే బాగుంటది మేడం, మన పేరైనా గానీ చిన్న పెద్ద దానికనే ఉంటది మేడం. వాళ్ళ లీడర్స్ కు వాళ్ళకు మంత్రులకు మాత్రమే ఇస్తారు మేడం. ఇంకోటి మేడం, చాలా ప్రాబ్లం ఏముంది మేడం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంది మేడం అంటే, ఇప్పటి వరకు వాళ్ళ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే స్థానం ఇచ్చారు కానీ మిగతా వాళ్ళకి ఇవ్వలేదు మేడం. యువకులు తెలంగాణ కోసం చాలా మంది కష్టపడారు మేడం, వాళ్ళకు సీట్ ఇచ్చినట్టు ఎంత బాగుంటుంది మేడం ఇప్పటి వరకు. ఇంకా చాలా ఎంత నిరుద్యోగులు మంచి మంచి కష్టపడ్డ వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు మేడం. ఉన్న వాళ్ళకే ఇప్పటి వరకు 10 సంవత్సరాలు చేసిన ఎమ్మెల్యేకే మళ్ళీ ఇచ్చారు, మిగతా వాళ్ళకి లేకపోతే ఎంత బాగుంటుంది మేడం. ఇక ఫుట్పాత్ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఎంత బాగుంటుంది. సిగ్నల్ దగ్గర అడుగుతారు కదా మేడం చాలా మంది, వాళ్ళకు ఉండనీక స్థలం లేదు. అలాంటి వాళ్ళకి ఏకుండా సొంత ఇళ్ళు ఉన్న వాళ్ళకే డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఎట్లా ఉంటది మేడం. ఓకే అండి, మొత్తానికి అయితే కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. మరో కాల్ తీసుకుందాం. సురేష్ గారు నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. మేడం, మార్పు రావాలని కోరుకుంటున్నాం మేము. ఓకే, నమస్కారం మేడం. మార్పు కోరుకుంటున్నాం మనం. మార్పు ఏ పార్టీ తోని మార్పు కావాలనుకుంటున్నారు? ఇప్పుడున్న ప్రభుత్వం మారాలి మేడం. ఓకే, అది మేడం. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి సురేష్ గారు. మరో కాల్ తీసుకుందాం. గోవర్ధన్ గారు నమస్కారం అండి. హైదరాబాద్ నియోజకవర్గం. చెప్పండి. కేసీఆర్ రావాలి మేడం. థ్యాంక్ యూ అండి గోవర్ధన్ గారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, నమస్కారం అండి. మీ పేరు? హలో, నమస్కారం అండి. మీ పేరు? నా పేరు విజయ అండి. విజయ్ గారు చెప్పండి. నా పేరు నిమ్మగిరి అండి. హలో చెప్పండి. టీవీ చూసుకుంటూ మాట్లాడదండి విజయ్ గారు. చెప్పండి. చెప్పండి. ఏ పార్టీ గెలుస్తుంది అంటున్నారు? బీఆర్ఎస్ అమ్మ. ఓకే అండి, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. మరి కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్కారం అండి. మీ పేరు? కస్తూరి వెంకన్న మేడం. వెంకట గారు చెప్పండి. మేడం, ఇక్కడ కేసీఆర్ దళిత బంధు అని నౌకర్లు ఉన్నోళ్ళకి ఇచ్చుడు కరెక్ట్ కాదు. ఈ 1000 ఎకరాలు ఉన్నోళ్ళకు కరెక్ట్ కాదు. కేసీఆర్ ప్రభుత్వం మంచిగా ఉన్నది పింఛన్లు గించిన్లు గానీ
ఇక్కడ ఏంటంటే దళిత ముఖ్యమంత్రి మన మన బీసీ